ఎవరు నిన్ను విడిచినా త్రోసివేసినా నేను నీ చేయి విడువను. నీకు తల్లి తండ్రి నేనే. నిన్ను లాలిస్తాను, పోషిస్తాను. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. తల వెండ్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. నేనే చేసియున్నాను. చంక పెట్టుకునువాడను నేనే. నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో లేదో గాని నాలుగు గోడల మధ్య చేస్తే మాత్రం ఖచ్చితంగా వింటాడు. కీర్తనలు 146:2. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నేడు నీవు ఎన్నో కారణాలను బట్టి ఏడుస్తూ నిట్టూర్పును విడుస్తున్నావా? అయితే ఒక్కసారి నీ పరిస్థితినంతటినీ దేవునికి ప్రార్థన రూపంగా తెలియజేస్తే ప్రేమామయుడైన తండ్రి తన స్వాహస్తాలతో నీ కన్నీటినీ తుడిచివేస్తాడు. నీ నుండి దుహఖాన్ని శాశ్వతంగా తొలగించి నీకు ఆనందమును సంతోషంను ఇస్తాడు. నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను గనక భయపడకు, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చుచున్నాను,